हेलो हाय फ्रेंड्स मेरे चूस्तुन्नारो जीबी के ऑनलाइन फ्रेंड्स टुडे मनम इमेज फोटो ने ये विधंगा साइज तग्गिंच को वाली ये विधंगा साइज पेंच को वाली अने दर गुंची मेक चप्तान फ्रेंड्स ओके फ्रेंड्स मुंदगा मेरे ना चैनल ने सब्सक्राइब चेंडी फ्रेंड्स अलागे ना वीडियो लो मेरे शेयर चेंडी मेक नचते लाइक चेंडी फ्रेंड्स ओके मुंदगा मनम इमेज ने ये विधंगा साइज अने तग्गिंच को वाली दिन गुरी माटाड़दा फ्रेंड्स मुंदुगाल ओक इमेज अनेदी चूद्दाम फ्रेंड्स इक्कड ओक रेंडु इमेजुलु उन्नायि फ्रेंड्स नेनु तीसुकुन्नानु ई फस्ट ट्री अनेदी मनकु इमेज साइज 48 केबी उंदी फ्रेंड्स अयिते ई रिजल्यूशन वच्चेसी 495x612 रिजल्यूशन लो उंदी इदी मनं ए विधंगा पेंचुकोवाली लेदा ए विधंगा तग्गिंचुकोवाली अने दानि गुरिंचि तेलुसुकुंदाम फ्रेंड्स इदी पेद्द ट्री ओके मुंदुगाल मनं गूगुल ओपन चेद्दां फ्रेंड्स గూగుల్లో ఇమేజ్ కంప్రెస్ టైప్ చేసి ఎంటర్ చేయండి ఇందులో మనకి కిందికి వస్తే మనకు ఇక్కడ కంప్రెసింగ్ టు tulur.com అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి కంప్రెస్ అండ్ రీసైజ్ జేపీజీ ఇమేజెస్ మనకు కావాల్సిన లింక్ ఇదే కాబట్టి ఇది క్లిక్ చేయండి దీంట్లో మీకు इमेज अपलोड वच्चिंदि कदा इदि तीसुकोंडि ओके इदि तीसुकुन्न तर्वात मनकनेदि पेज अनेदि ओपन अवुतदि इला दींट्लो मनकु आ इमेज डेस्कटॉप मीद उंदि काबट्टि मनकु ई फोटो मीदकि ई माउस पॉइंट तीसुकोनि रंगने ई इमेज एंत साइज उंदि एंटि अनेदि मनकु तेलिसिपोद्दि फ्रेंड्स ओके मेन एंटंटे ई इमेजेस मनकि एदैना पान कार्ड चेयडं गानि लेकुंटे एदैना संबंधिंचिन जॉब कि संबंधिंचिन अडमिशन्स संबंधिंचिन నా అప్లై చేయడంలో మనకు ఇమేజ్ సైజ్ అనేది ఇంత రిజల్యూషన్లో ఇంత అప్లోడ్ చేయాలని అడుగుతుంది ఆ రిజల్యూషన్లో ఆ ఇమేజ్ అనేది మనం అప్లోడ్ చేయాలి కాబట్టి ఆ సైజ్ ఇమేజ్ కాబట్టి మనం కంప్రెస్ చేసుకుంటే సైజ్ పెంచుకోవడం కానీ లేదా తగ్గించుకొని మనం అప్లై చేసుకున్నప్పుడు ఇవి ఇమేజ్ సైజ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇలా మీరు సైజ్ తగ్గించుకొని ఇమేజెస్ అన్నీ సేవ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫోన్లో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా అప్లికేషన్స్ మీ అంతట మీరు చేసుకోవచ్చు ఇలా కొన్ని సెట్టింగ్స్ జాబ్స్ అప్లై చేయడం కానీ వేరే పాన్ కార్డుకు సంబంధించి దానికి సంబంధించి మీరు ఇవన్నీ చేసుకోవచ్చు ఓకే ఇది అనేది నేను ఫస్ట్ ట్రీ తీసుకుంటున్నాను ఓపెన్ కొడితే మనకు ఈ విధంగా దీంట్లో ఇమేజ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా ఓకే దీంట్లో మనకి ఇక్కడ 90 రిజల్యూషన్ ఉంది కదా ఓకే ఇక్కడ విడ్త్ అది ఎంత ఉన్నదండి విడ్త్ మనకు వచ్చేసి ఆ ఇమేజ్ విడ్త్ వచ్చేసి మనకి ఎంత ఉన్నది చూద్దాం 495x612 ఉన్నది హైట్ మాత్రం 612 ఉంది మనం దీన్ని ఏం చేసుకోవాలి ఇంకా తగ్గించుకోవాలి కాబట్టి మనం ఇక్కడ ఎంత వేసుకుందాం విడ్త్ అంటే వెడల్పు 495 ఉంది కాబట్టి మనం ఒక 320 వేసుకుందాం 320 పొడవు ఎంత వేసుకుందాం అంటే దాంట్లో కూడా పొడవు ఎక్కువ ఉంది కదా కొంచెం 420 వేసుకుందాం అదేమో 612 ఉంది కదా మొత్తం టోటల్ 48 కేబీ ఉంది అది అయితే కట్ మనకు దీంట్లో ఇది ఎంటర్ చేసిన తర్వాత మనం కింద కంప్రెస్ ఇమేజ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి మీరు కంప్రెస్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకు సైజ్ అనేది తగ్గడం జరుగుతుంది అది చూద్దాం ఏ విధంగా తగ్గుతుందో కంప్రెస్ మీద క్లిక్ చేస్తున్నాను నేను ఓకే ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు 48 కేబీ ఉన్న ఇమేజ్ మనకు ఎంతకు వచ్చింది 35.9 కేబీ వరకు వచ్చింది అంటే మనకు 10 అనేది తగ్గిందనమాట అంటే ఇంకా తగ్గాలనుకోండి దీనికంటే ఇప్పుడు 35 కంటే ఇంకా తగ్గాలనుకో మనకు ఇమేజ్ సైజు ఇక్కడ మనం ఒక 200 పెట్టేసుకొని ఇక్కడ ఒక 280 పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా తగ్గిపోతుంది చూద్దాం ఒకసారి మళ్ళీ ఓకే 280 పొడవు పైకి లెంగ్త్ 280 పెడదాం ఇక్కడేమో 200 పెట్టేద్దాం వెడల్పు ఓకే ఇప్పుడు కంప్రెస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఇంకో ఇమేజ్ అనేది 48 ఉన్న కేబీ అనేది మనకు 16 కేబీ అనేది రావడం జరిగింది ఇది మీకు కావాలి కాబట్టి మీరు ఏం చేసుకోవాలి డౌన్లోడ్ అనుకుంటారు డౌన్లోడ్ అనేది మీకు సేవ్ అయిపోద్ది ఇది ఫోన్లో కానీ లేకుంటే మీ కంప్యూటర్లో కానీ సేవ్ చేసుకోవచ్చు మనం ఇదే ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా చేయొచ్చు అన్నీ సేమ్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇమేజ్ కంప్రెస్ అని క్లిక్ చేసుకుంటే మీకు అందులో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ మీరు చేయొచ్చు మీకు సంబంధించి మొబైల్లో అప్లికేషన్స్ సంబంధించి ఆ ఇమేజ్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని కంప్రెస్ చేసుకొని ఓకే దీంట్లో మనకు ఇవి రీసైజ్ ఇమేజ్ పిఎన్జీ ఇమేజ్ ఉంటే జేపీజీ కన్వర్ట్ చేసేది
ఒకటి పీడిఎఫ్ నుండి జేపీజీకి కన్వర్ట్ ఎలా చేయాలి, వెబ్ టు పిఎన్ జేపీజీకి ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఇది కూడా ఓకే. ఇలా మనం అనేది ఒక ఇమేజ్ను సైజ్ తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేయొచ్చు. ఇలా మనకు 490 ఉంది కదా దీంట్లో, ఇప్పుడు ఇట్లా మనం 680 పెట్టేద్దాం. 680 పెట్టేసి మనం ఇక్కడ 960 పెడదాం. 960 కాదు కానీ 900 పెడదాం. ఇప్పుడు మనం కంప్రెస్ అనేది చేద్దాం. ఓకే, ఇప్పుడు 48 KB ఉన్నది, ఒరిజినల్ 48 మనం ఇంకా పెంచుకున్నాం దీంట్లో, తా 58 వచ్చింది. అయితే మనం ఇక్కడ ఇంకా పెంచుకున్నాం అనుకో, 1000 పెట్టినామనుకో, 1000 ఇది వచ్చేసి ఒక 1260 ఇది హైట్. ఇలా మనం కంప్రెస్ చేసామనుకో, కంప్రెస్ చేస్తే 48 ఉన్నది మనకు ఎంత వచ్చింది, 90 రిజల్యూషన్. కాబట్టి అంటే 90 అంటే 100% పెంచుకుందాం ఒకసారి దీంట్లో. 100% పెంచుకొని ఈ విధంగా కొట్టేద్దాం. మనకు 48 ఉన్న కేబీ అంటే 112 KB వరకు మనకు మ్యాక్సిమం 100% వరకు ఇలా పెరిగిపోయింది ఇమేజ్ సైజు. ఈ విధంగా మన ఇమేజ్ అనేది పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అంటే మీకు డౌట్ రావచ్చు, 1 MB 2 MB 3 MB ఉన్నవి కూడా చేసుకోవచ్చా అని మీరు అనుకుంటారు. అవి కూడా చేసుకోవచ్చు. ఒక 5 MB ఉన్న ఫోటో లేకుంటే 3-4 MB ఉన్న ఫోటో కూడా మీరు ఒక కేబీలోకి మార్చుకోవచ్చు. లేదంటే మీరు కేబీలోకి ఉన్నది MB లోకి కూడా, ఇప్పుడు 500 KB 900 KB ఉన్నది కూడా మీరు 2-3 MB వరకు కూడా కంప్రెషన్ అనేది చేసుకోవచ్చు దీని ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇమేజ్ అనేది ఏ విధంగా మనం కంప్రెషన్ ద్వారా తగ్గించుకోవాలి, సైజ్ అనేది పెంచుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.